హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వేకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుకు సంబంధించి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 1 మంత్ అవుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఒక క్విక్ అప్డేట్ అనేది మీకు ఇవ్వబోతున్నాను. ఎవరైతే ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఇంతవరకు అప్లై చేయలేదో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఈ టైం అనేది చాలా తక్కువ ఉంది, ఒకరోజే ఉంది కాబట్టి ఈరోజు లాస్ట్ డేటు. సో కంపల్సరీగా మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఈరోజే, అంటే 31/03/2019 సాయంత్రం మిడ్ నైట్ 12 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. లేదంటే ఏదైనా అప్లై చేయడానికి ప్రాబ్లం ఉన్నా కానీ మీరు తర్వాత అయినా మీకు 5వ తారీఖు వరకు కూడా ఫీజు కట్టడానికి టైం అనేది ఇచ్చారు. అదేవిధంగా ఫైనల్ సబ్మిషన్ అనేది మీరు 12వ తారీఖు వరకు కూడా ఆ టైం అనేది ఇచ్చారు. మీరు జస్ట్ మీరు రిజిస్టర్ చేసి వదిలేస్తే ప్రస్తుతానికి మీరు 5వ తారీఖు లోపు మీరు ఫీజు అనేది కట్టుకోవచ్చు, 12వ తారీఖు లోపు ఫైనల్ సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. సో తప్పనిసరిగా ఇప్పుడే మీరు రిజిస్టర్ చేసుకోండి. మీ మొబైల్లో జస్ట్ ఓపెన్ చేసుకొని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, దాన్ని క్లిక్ చేసి మీరు వెంటనే దానికి సంబంధించి రిజిస్టర్ చేసుకుని తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి దీనికి సంబంధించి ఒక క్విక్ అప్డేట్ అనేది మీకు ఇవ్వడానికి వీడియో అనేది చేస్తున్నాను. సో తప్పనిసరిగా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. ఈ రైల్వే ఎన్టీపీసీ నోటిఫికేషన్ 2019 సంబంధించి మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే కనుక ఒక 1 మినిట్లో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలి, ఏ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలి, అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలి అనేది ఒక బ్రీఫ్గా 1 మినిట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూడండి. దానికంటే ముందుగా మీ ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని మీరు విజిట్ చేస్తే కనుక ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో దాదాపుగా 10,000 పోస్టులు అనేది ఉన్నాయి, 10,628 పోస్టులు అనేది ఉన్నాయి. ఈ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ పోస్టులు మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ అనేది ఇచ్చారు. సో తప్పనిసరిగా ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలి కూడా క్లియర్గా ఎక్కడ మెన్షన్ చేసి చూశారు. కమ్ టైపిస్ట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు, జూనియర్ టైం కీపర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా టైన్ క్లర్క్ పోస్టులకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్ట్ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద 10,628 పోస్ట్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే డిగ్రీ అనేది క్వాలిఫై అయ్యారో, డిగ్రీ పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్తో దాదాపుగా 24,649 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ కార్డ్స్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైం కీపర్, అదేవిధంగా కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్ సంబంధించిన పోస్ట్ అన్నింటికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఇచ్చారు. డిగ్రీ క్వాలి పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసినట్లయితే ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఆల్ క్యాండిడేట్స్ అనేది 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ 500 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజులో మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే కనుక మీకు 400 రూపాయలు అనేది మీకు తిరిగి మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి, ట్రాన్స్జెండర్స్కి, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్టీ మైనారిటీస్కి అందరూ కూడా, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరూ కూడా ఆ 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. ఈ 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది మళ్ళీ మీకు తిరిగి మీకు రిటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్కి మీరు అటెండ్ అయితే మీ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్ మోడ్లో పే చేసుకునే అవకాశం అనేది ఉంది. డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఆన్లైన్లో మీ అప్లికేషన్ ఫీజు అనేది పే చేసుకునే అవకాశం ఉంది. ఇది ఎన్టీపీసీ నోటిఫికేషన్ సంబంధించినట్టు 35,000 పోస్టులకు సంబంధించినట్టు ఇన్ఫర్మేషన్ క్విక్ అప్డేట్. ఈరోజు లాస్ట్ డేట్. ఎవరైతే అప్లై చేసుకోలేదో వెంటనే అప్లై చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది, అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని వదిలేస్తే మీరు ఫీజు అనేది తర్వాత అయినా పే చేసుకోవచ్చు. ఇంకా 5 డేస్ అనేది ఫీజు అనేది పే చేసుకోవడానికి టైం ఉంది. ఫైనల్ సబ్మిషన్ చేయడానికి దాదాపుగా 12 రోజుల టైం ఉంది. మీరు రిజిస్టర్ చేసుకోవడానికి మాత్రం ఈరోజు లాస్ట్ డేట్. తో తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇది అప్డేట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.